ధోని రిటైర్ అయ్యాడు. క్రికెట్లో ఒక అధ్యాయం ముగిసింది అనను. అతను కొల్లగొట్టిన రికార్డుల గురించి మాట్లాడను, ధోని గురించి మాట్లాడతా. ఎందుకంటే అతను కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఎంతోమందికి ధోని ఒక ఉత్సాహం, ఒక ఆదర్శం. రాంచీ నుంచి వచ్చిన ఒక జులపాలుడు 2004లో బ్యాట్ పట్టాడు. చూడగానే ఠక్కున గుర్తుపట్టే ముఖం, వాస్తు ప్రకారం ఉండే ముక్కు, ఆటలో ఎక్కడ ఏం పన్నాలో తెలిసిన వ్యూహకర్త. అతను ఎత్తుగడ వేస్తే ఓడిపోయే మ్యాచ్ ఏదోలా భారత్ వైపు తిరిగిపోద్ది. దీన్ని కొంతమంది సుడి అంటారు, మరికొంతమంది వ్యూహం అంటారు. నేను మాత్రం ధోని మహిమ అంటాను. ఎందుకంటే ధోని నాయకత్వం అలాంటిది. విజయంలో పొంగిపోయి అపజయంలో కుంగిపోయే రకం కాదు అతను. ప్రశాంతంగా ఉండే సముద్రాలు కూడా ఎప్పుడొకప్పుడు పొంగుతాయి, కానీ ధోని మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరడు, అంతే ప్రశాంతంగా ఉంటాడు. విజయాన్ని సహచరులకు పంచి ఒత్తిడిని లోలోపల దాచుకుని ఎప్పుడూ తొనకకుండా ఉండే కర్మయోగి మహేంద్ర సింగ్ ధోని. ప్రత్యర్థుల ఊహకందడు. ఓటమి అంచుల్లో కూడా ఆ ముఖంలో ఎక్కడా భయం కనిపించదు. సిక్సర్తో ముగింపు పలకడానికి ఉరకలేస్తాడు. ఆఖరి బంతిలో కూడా విజయాన్ని చూసే అద్భుతమతడు. వికెట్ల వెనకుండి రెప్పపాటులో ప్రత్యర్థిని మాయ చేయగలిగే మహామంత్రగాడతను. బిక్కుబిక్కుమనే బౌలర్తో సాహసాలు చేయించగల రింగ్ మాస్టర్ అతడు. అతని నిర్ణయం శాసనం, నూరుపాళ్ళు నిజం. బంతికి కూడా భాష నేర్పి భళ్ళున వికెట్లు బద్దలగొట్టగల సరైనోడు మహేంద్రుడు. 2007లో T20 ప్రపంచకప్ తెచ్చినప్పుడు అలాగే ఉన్నాడు. 2011లో ప్రపంచకప్ తెచ్చినప్పుడు అలాగే ఉన్నాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు తొణకకుండా అలాగే ఉన్నాడు. భారత జట్టుని టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలబెట్టినప్పుడు అలాగే ఉన్నాడు. అలాంటి ధోని ఇంకా ఆడితే బాగుండు కదా. నిజమే, కానీ తప్పదు. ప్రతి ఆటగాడు ఏదో ఒకరోజు తన ఆటని ముగించాల్సిందే. ఇది ధోని యుగం. క్రికెట్ మైదానంలో తన ప్రయాణం ముగిసింది, కానీ అభిమానుల హృదయాల్లో అతని ప్రయాణం మాత్రం సుస్థిరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ధోని అట్టడుగు నుంచి చొచ్చుకొచ్చిన ఒక కిరణం. సాధించలేమేమో అని డీలా పడే ప్రతి పౌరుడికి ప్రేరణ అతని జీవితం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమాలు దాన్ని ట్రెండ్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్ అంటారు. వాడే ఆ టార్చ్ బేరర్.